కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని కైలాస్ నగర్ పరిధిలోని కొలాం ఆశ్రమ పాఠశాల మోడల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. తన సతీమణి సాయి మౌనారెడ్డి తల్లిదండ్రులు కంది అనసూయ కిష్టారెడ్డితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగారు. ఎన్నికల పండుగ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి అద్భుతమైన విజయం సాధిస్తుందని ధీమాని వ్యక్తం చేశారు. సార్ వెళ్ళిపోతే నలుగురు ఉన్నారా? ఇద్దరు కూడా ఒకటి మీరు కూడా పక్కన మాట్లాడే కదా. చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్ల పండుగ, ఎన్నికల పండుగ, ప్రజాస్వామ్యానికి పండుగ, చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం ఇన్ని కోటాను కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా ఉన్నాయి. తప్పకుండా ఒక ఓటరుగా నేను కోరుకునేది, అభివృద్ధి చేసే వాళ్ళకి, మన ప్రజల్ని ముందుండి నడిపించే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. చాలా సంతోషంగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన కనిపిస్తూ ఉన్నది. ఈరోజు నేను నా భార్యతో పాటుగా, మా అమ్మ నాన్న నా తల్లిదండ్రులతో పాటుగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ కైలాస్ నగర్ బూత్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా.